మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్మడే గ్రామంలో 40 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఎవరికీ కేటాయించలేదు. దీంతో నెల్లాలుగా గృహ ప్రవేశాలు లేక ఇండ్లు వృధాగా మారాయి. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన పేదలు వారి సామాగ్రితో డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి వచ్చి ఉంటున్నారు. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు గ్రామానికి చేరుకుని అధికారికంగా ఇండ్లు మంజూరు చేయనిదే ఉండకూడదని ఖాళీ చేయాలని ఆదేశించారు. అయితే పేదలు అందుకు నిరాకరిస్తున్నారు. పోలీసులు వచ్చి బెదిరిస్తున్నారని ఆయన తాము వెళ్లేది లేదంటున్నారు. ప్రస్తుతం తాము ఉంటున్న పెంకుటిల్లు నివాస పూరిగెరసలు పూర్తిగా కూలిపోయి అందులో ఉండడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టిన ఇండ్లు మూడేండ్లైనా ఎందుకు ఇస్తలేరని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వచ్చి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని వారు కోరుతున్నారు. మాది గుడిసె కూలిపోయింది, కూలిపోయింది కాబట్టి మేము వచ్చినాం. ఇప్పుడు పేదవాళ్ళకనే బెడ్రూమ్లు ఇస్తామని అన్నది, మరి ఇస్తామని అన్నామే ఇయ్యాలి కదా సారు, ఇయ్యలేదు. ఇయ్యని దానికి మాకు ఇట్లా కూలిపోతుందని మేము వచ్చి ఉన్నాం. ఈ వర్షాకాలం వెళ్ళేదాకా ఉంటామని వచ్చినాం. మాకు ఉందామంటే కూడా బాధనే ఉంది, మొత్తం బురదలు అన్నట్టు మేము అనుకుంటున్నాం కాబట్టి అని వచ్చి ఉన్నాం సార్. మేము ఇక్కడ పైకైనా రూములు కూడా లేవు చక్కగా, అవి కూడా మంచిగా లేవు. ఒక పక్క కూలిపోయినా ఒక పక్కకు ఉన్నాము, ఇబ్బంది అవుతుందని మేము ఏడ్చుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్నాము. మేము మేమే సదరు కచ్చుకొని ఉన్నాము. మాకు ఈ బెడ్రూమ్లు ఇస్తారా అని కూడా మేము ఇన్ని రోజులకోలే చూస్తున్నాం, కానీ వాళ్ళు ఇయ్యలేకపోతున్నారు. ఇంకా ఇస్తలేరా అని మేము ఇక్కడ వచ్చి ఉంటున్నాం. మరి మేము రోడ్డు మీద పెట్టుకొని అండుకునే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. మాకు బియ్యం లేక ఏం లేక మా పరిస్థితులు ఘోరంగా ఉంటున్నాయి. మేము కిరాయికి ఉన్నాం, కిరాయికున్న దగ్గర మొత్తం గోడలన్నీ కూలి దాని వాళ్ళని మొత్తం కూరదలేమన్నారు. పిల్లలు ఇద్దరు ఆడపిల్లల్ని వేసుకొని పడుకుని అందులో పాములు మన్ను మసడం వచ్చినా కానీ అట్లయినా బొర్రలాడి ఇక నిన్న మంచి రోజు అని నచ్చింది.